హలో వ్యూవర్స్ వెల్కమ్ టు గర్ల్ బాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇందులో మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం కాబట్టి హెల్త్కి కూడా మంచిది ఈ కస్టర్డ్ పౌడర్ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ స్క్రీన్ పైన ఉన్నాయి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ జార్లో వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి దీన్ని ఎక్కడా క్రిస్టల్స్ లేకుండా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా పౌడర్ అయిన షుగర్లో ఇప్పుడు వన్ కప్ ఆఫ్ ఫ్లోర్ యాడ్ చేయాలి ఏ కప్తో అయితే షుగర్ యాడ్ చేసామో అదే కప్తో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఏ మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసి వన్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని కానీ ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ని బ్లెండ్ చేసుకుంటే అంతే కస్టర్డ్ పౌడర్ రెడీ ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని అందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే చూసారు కదా సేమ్ బయట కొనుక్కునే కస్టర్డ్ పౌడర్ లాగే మంచి కలర్ వచ్చేసింది దీన్ని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న మిల్క్లో స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మిల్క్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది ఇంత ఈజీ అన్నమాట కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఇది తెలియక బయట కొంటూ ఉంటాం సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అంతే కస్టర్డ్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నచ్చిందా మీకు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్